గోమాత నాకు అనుగ్రహించిన ఈ జ్ఞానాన్ని నేను డాక్టర్ల దగ్గర ప్రస్తావించినప్పుడు, మీరు శాస్త్రీయ జ్ఞానంలో మాకంటే 10 ఏళ్ళు భవిష్యత్తులో ఉన్నారు అన్నారు. మీరు చెబుతున్న విషయాలు బహుశా ఒక 10 సంవత్సరాల తరువాత విద్యార్థులచేత చదివించబడవచ్చు అని వారు తెలియజేశారు. ఎందుకంటే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయ్యింది అంటే అది ఉన్నపాటున జరగదు. గుండెలో చిల్లుపడింది అంటే అది హఠాత్తుగా జరిగే పరిణామం కాదు. ఏ రోగమూ హఠాత్తుగా రాదు. ఒక పెద్ద మంత్రి బయలుదేరాడంటే అతనికి ముందొక పైలట్ ఉంటాడు. మరి ఇన్ని పెద్ద పెద్ద రోగాలు ఏ పైలట్ లేకుండా ఎలా వస్తాయి? కాబట్టి ఇటువంటి జబ్బులు వస్తున్నప్పుడు ముందుగా మనలో ఎటువంటి రోగలక్షణాలు కనిపిస్తాయి, ఏ ఏ పరిస్థితులు ముందుగా తెలియడం వల్ల ఈ వ్యాధి వస్తున్నట్లు మనం గుర్తించవచ్చు, ఈ విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అది విన్న తరువాత ఓహో, ఈ రోగాన్ని ఇలా గుర్తించాలన్నమాట అని మీరు తెలుసుకోగలుగుతారు. మరో విషయం, ఎవరైనా పెద్ద మనిషి వచ్చినప్పుడు ఒంటరిగా వస్తాడా? తనతోబాటు 4-5 గురిని వెంటబెట్టుకుని మరీ వస్తాడు. అలాగే డయాబెటీస్ వచ్చిందంటే తనతోపాటు బ్లడ్ ప్రెషర్నూ తీసుకువస్తుంది, స్టమక్ అప్సెట్ కావడాన్ని తీసుకువస్తుంది, టెన్షన్ను తీసుకువస్తుంది, ఇలా ఎన్నో ఉంటాయి. ఒక్కోసారి కొందరు నా వద్దకు వచ్చి నాకు ఫలానా ఫలానా రోగాలున్నాయి అని పెద్ద చిట్టా విప్పుతారు. కొందరైతే బాబూ నీకేమి రోగముంది అని అడిగితే అయ్యా నాకు ఏ రోగం లేదు అని అడగండి అంటారు. ఇలా ఎందరో రోగులు వస్తూ ఉంటారు. మరి రోగాల నుంచి ఏ విధంగా మనల్ని మనం సంరక్షించుకోవాలి, ఇది అత్యంత ప్రధానమైన విషయం. ఏ ఏ రోగాల విషయంలో లక్షల రూపాయలు వెచ్చించినప్పటికీ జబ్బు తగ్గుతుందన్న గ్యారంటీయే లేదో, అటువంటి రోగాలు ఏ ఖర్చూ లేకుండా ఏ విధంగా తగ్గించుకోవచ్చు? ఎలా? మనమా రోగం యొక్క ఎంట్రీనే ఆపివేస్తాం. మన శరీరంలోకి ఆ రోగాన్ని ప్రవేశించనియ్యం. కాబట్టి రాబోయే రోగాలను ఎలా గుర్తించాలి అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అందుకే ఈ విజ్ఞానం ఎంతో ఆధునికమైన, భవిష్యత్తుకి చెందిన విజ్ఞానం. ఇకపై నేను ఆయుర్వేదాన్ని గురించి మీతో చర్చిస్తాను. ఆయుర్వేదము అంటే ఆయుష్షుకు సంబంధించిన వేదం. ఆయుష్షు అంటే వయస్సు కాదు. ఆయుష్షుకు ఏజ్కు ఎంతో తేడా ఉంది. ఒక వ్యక్తి 20 సంవత్సరాల పాటు కోమాలో ఉండవచ్చు. తాను 40 సంవత్సరాల వయస్సులో కోమాలోకి పోయి 60 సంవత్సరాల వరకు కోమాలోనే ఉండవచ్చు. అప్పుడు అతని ఏజ్ 60 ఏళ్లవుతుంది, కాని అతని ఆయుష్షు మాత్రం 40 ఏళ్లే. ఆయుష్షు అంటే ఆరోగ్యవంతమైన జీవితం. మరి కోమాలో ఏం జరుగుతోంది? టైంపాస్, కాలక్షేపం జరుగుతోంది. అందుకే ఆయుష్షు వేరు, ఏజ్ వేరు. నేను మీకు చెప్పేది ఆయుర్వేదం. ఇక రెండవ విషయం, తక్కినవన్నీ చికిత్సాశాస్త్రాలు. ముందు రోగగ్రస్తుడివికా, తరువాత వైద్యం తీసుకో. కాని నేను చెప్పబోయేది ఆయుష్షు యొక్క విజ్ఞానం. వేదము అంటే జ్ఞానం. ఆయుష్షు యొక్క విజ్ఞానమే ఆయుర్వేదం. అయితే నేను మీకు ముందుగానే చెప్పినట్లుగా నేటి ఆయుర్వేదం ఆయుర్వేదం కాదు. మరేమిటి? నేటి ఆయుర్వేదం అలోపతి యొక్క హెర్బల్ థెరపీ. అంటే దేని యొక్క బలం హరించబడిందో అది. ఎందుకంటే ఏ మెడిసిన్ కూడా ఎప్పటికీ ఆయుర్వేదానికి చెందినదయ్యే అవకాశం లేదు. మెడిసిన్ హెర్బల్ కావచ్చు, అంతే తప్ప ఆయుర్వేదమయ్యే అవకాశం లేదు. ఈ మందులపై ఆయుర్వేదిక్ మెడిసిన్ అని ఏదైతే వ్రాయబడి ఉంటుందో అది తప్పు. వైద్యుడు మీ ప్రకృతిని పరిశీలించి ఆ తరువాత మీకేదైనా ఇచ్చినప్పుడే అది ఆయుర్వేద ఔషధం అనిపించుకుంటుంది. వైద్యుని చేతినుంచి మీకు లభించనంతవరకు లేదు, మీరు మీ ప్రకృతిని అర్థం చేసుకోకుండా మీరు తీసుకోనంతవరకు అది ఆయుర్వేద ఔషధం అనిపించుకోదు. ఉదాహరణకు ఎవరికైనా జలుబు చేసిందనుకోండి, మనమేం చేస్తూ ఉంటాం? కొందరు తులసి కషాయం త్రాగిస్తూ ఉంటారు, కొందరు పసుపు కషాయం త్రాగిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కొందరిలో జలుబు తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. ఎందుకు? వారికి ఇది త్రాగించడం వల్ల తగ్గింది కదా, మరి నాకెందుకు తగ్గలేదు అని మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు. అందుకు కారణం, ఇరువురి ప్రకృతులు వేరువేరు. ఒకే పదార్థాన్ని ఒకరు తినడం వల్ల వారికి ప్రయోజనం చేకూరితే మరొకరు తీసుకోవడం వల్ల వారికి హాని కలుగుతుంది. మరి
ఒక పదార్థం ప్రయోజనకరమా లేదా హానికరమా అనేది మనకెలా తెలుస్తుంది? అది ప్రకృతిని గ్రహించడం వల్ల తెలుస్తుంది. ఇప్పుడు నేనింతకుముందు మీకు చెప్పాను, మంచినీళ్లు ఎప్పుడూ నిలబడి త్రాగకండి, కూర్చునే త్రాగండి, వేడివేడి పాలను మాత్రం నిలబడే త్రాగండి అని చెప్పాను. మరి దీనికి వెనుక ఉన్న వైజ్ఞానికత ఏమిటి, వాస్తవాలేమిటి, ఆ సైన్స్ను నేను మీకు తెలియజేస్తాను. పంచగవ్యములలోని వైశిష్ట్యాన్ని నేను మీకు తెలియజేసినట్లుగా ఆ వైజ్ఞానికతను గురించి నేను మీకు తెలియజేస్తాను. ఆ సైన్స్ను అనుసరించి మీరు పనిచేసినట్లయితే ఇక ఏ రోగమైనా ఎంత తక్కువ కాలంలో చకచకా తగ్గిపోతుందో మీరే గమనిస్తారు. ఎంత త్వరగా తగ్గిపోతుందంటే మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మీకు కొన్ని చిట్కాలు చెప్పాను కదా, ముక్కులో నెయ్యి చుక్కలు వేసుకోవడం వల్ల కోమాలో ఉన్నవారు కూడా 3 గంటల్లోనే కళ్ళు తెరిచారు. ఇటువంటి మరెన్నో విషయాలను నేను మీకు చెబుతాను. కాబట్టి మీరు ప్రసాదం స్వీకరించిన తరువాత సంతుష్టులైనప్పటికీ మళ్లీ తిరిగి రండి. ప్రసాదం తీసుకుని పూర్తిగా సంతృప్తి పొందిన తరువాత ఇక చెయ్యవలసినదేముంది అని ఆలోచించకండి. మీరు సాధ్యమైనంత త్వరగా ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి ఇక్కడికి వస్తే నేను ఒక గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. మళ్ళీ కలుద్దాం. హరిహి ఓం. వందే మాతరం. శ్రోతలకు విజ్ఞప్తి: మనిషి తన కర్తవ్యాన్ని విస్మరిస్తే ఆరోగ్యమైనా, కుటుంబమైనా, సంపద అయినా, జీవితమైనా, సమాజమైనా, చివరికి దేశమే అయినా పతనం కాక తప్పదు. నడువవలసిన దారిని విడిచిన వారిని తిరిగి సరియైన దారిలో నడిపించే ఏకైక ఉద్దేశ్యంతో యుక్తియుక్తముగా, వైజ్ఞానికముగా, లోతైన విశ్లేషణతో, వాస్తవాలతో కళ్ళు తెరిపిస్తూ స్ఫూర్తిమంతముగా సాగుతున్న ఈ ప్రవచన ప్రవాహము మనందరి జీవితాలపై సత్ప్రభావాన్ని చూపి మనల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేయాలని ఆశిస్తున్నాం. ఈ సత్సందేశాలు నేడు సాధ్యమైనంత ఎక్కువ మందికి సాధ్యమైనంత తక్కువ కాలంలో చేరవలసిన అవసరం ఎంతో ఉందని మీరిప్పటికి గ్రహించే ఉంటారు. అంతేకాదు, మీరు వింటున్న సత్సందేశాలను మీ జీవితాలలో ఆవిష్కరింపజేసుకోవడానికి గాను ఈ సీడీలో ఎంతో ముఖ్యమైనవిగా సూచించబడిన ఆరోగ్య సాధనాలు, గృహోపకరణాలు, ఇతర పనిముట్లు, వస్తువులు, సాహిత్యం, సీడీలు అందరికీ అందుబాటులోకి రావలసిన అవసరం కూడా చాలా ఉంది. అందుకుగాను మీ ప్రాంతాలలో ఆయా ఉత్పత్తుల విక్రయ కేంద్రాలను స్థాపించడానికిగాను ముందుకు రావలసినదిగా ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతం ఆయా ఉత్పత్తులు, సాహిత్యం, సీడీలు హైదరాబాదులోని పద్మారావు నగర్ నందు ఈ సీడీని రూపొందించిన మా ఆరోగ్య రహస్య సంస్థ ప్రధాన విక్రయ కేంద్రంలోనూ, వారి అనుబంధ శాఖలలోనూ లభిస్తున్నాయి. కావలసినవారు కొనుగోలు చేసుకోవచ్చు. వివరములకు మొబైల్ 9849015638 మరియు ఫోన్ 0402750015 వివరములు మరొకసారి మొబైల్ 9849015638 మరియు ఫోన్ 0402750015. ఆయా ఉత్పత్తులను మీకు అందించడమే కాకుండా మీరు కూడా మీ ప్రాంతాలలో అటువంటి విక్రయ కేంద్రాలు స్థాపించదలిస్తే మీకు కావలసిన పూర్తి సహకారాన్ని మేము అందించగలమని తెలియజేస్తున్నాం. మా ఆరోగ్య రహస్య సంస్థ ద్వారా నేటివరకు వెలువడిన సత్సందేశముల ఆడియో సీడీల వివరాలు: స్వాస్థ్య కథ హిందీలో, ఆరోగ్య రహస్య ప్రవచనములు తెలుగు మరియు కన్నడ భాషలలో, గోధన్ హిందీ మరియు తెలుగు భాషలలో, క్యాయ ఆజాదీ హై యా గులామీ హిందీలో మరియు ఇది స్వాతంత్ర్యమా బానిసత్వమా తెలుగులో.
గణపతి ఉత్సవ్ క్యో, హిందీలో గణపతి ఉత్సవాలెందుకు తెలుగులో. విషరహిత వ్యవసాయం తెలుగులో. వీటితో పాటు గో ఆధారిత వ్యవసాయము పేరిట ఒక వీసీడీ కూడా లభిస్తోంది. సంప్రదించవలసిన చిరునామా ఆరోగ్య రహస్య, పద్మారావు నగర్, సికింద్రాబాద్. మొబైల్ 9849015638 మరియు ఫోన్ 0402750015.